అరేవా, సేమ్ సినిమా సీన్ కు ఏ మాత్రం తీసిపోని అద్భుతం జరిగిందో అలా. నిన్న గద్వాల డిపో ఆర్టీసీ బస్సులా, బస్సు పోతుంటే పోతుంటేనే పురిటి నొప్పులు వచ్చినాయట. కడుపుతోటున్నావు ఆమెకు దగ్గరికి వెళ్ళి దావకానే లేవట. అంబులెన్స్ కు ఫోన్ చేసినా అది వచ్చే లోపటినే పరిస్థితి చేయి దాటేటట్టున్నది. అగో అసోంటి టైంలో ఆపద్ బాంధవి లెక్క కండక్టరే డాక్టరే ఆదుకున్నది. ఇగో నిన్న ఆర్టీసీ బస్సులో డాక్టర్ అయి కాన్పు చేసిన కండక్టర్ మేడము ఈమెనే. పేరు భారతట. గద్వాల వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో డ్యూటీలు ఉండగా దావుకానకు పోదామని బస్సు ఎక్కిందట ఈ సంధ్య అనేట. ఆమె జర్రంత దూరం పొంగనే ఇక నొప్పులు చురువైనాయట. ఇక అప్పుడు ఈ కండక్టరే డాక్టర్ అయి కాన్పు చేసిందట. కొండపాల నుంచి గద్వాల బస్సు ఎక్కిన కండక్టర్ చేసింది ఎమ్నూరు దట్నాథ్ అదృష్టం. అదే టైంకి ఒక నర్సు కూడా బస్సులు ఉండుతోని గండం కట్టెక్కింది ఇద్దరు చేయబట్టి అల్కగా. ఇద్దరు కూడి రెండు పానాలు నిలబెట్టిరు. అటెన్క 108 కి ఫోన్ కొడితే వచ్చి దావకానికి వేసుకుపోయారట. ఇక ఈ ముచ్చట ఎరుకై ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ కూడా కండక్టర్ ను మస్తు మెచ్చుకున్నట. హాస్పిటల్కి తీసుకెళ్లేటంత టైం కూడా ఇవ్వలేదు. బండి పక్క కాపీ ప్యాసెంజర్ అంతా ప్రయాణికులను కిందికి దించేసి ఆమెకి ఇంకో సిస్టర్ సహాయంతో డెలివరీ చేయడం జరిగింది. సజ్జనార్ సారే కాదు తోటి ఉద్యోగులంతా తారీఫ్ చేసిరట కండక్టర్ మేడం చేసిన పనికి. నిజానికి ఒక కాన్పు చేసుడంటే డాక్టర్లు నర్సులకే చాలా కష్టమైన పని. అసుంటి పని భయపడకుండా చేసిందంటే ఎంత మెచ్చుకున్నా ఎంత తారీఫ్ చేసినా తక్కువే కదా.